లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కథైది ఎదలలో సొదైది, సొదలలో ఒదిగిన వెధైది మనసిది, మనసిది మనసులో మమతిది, మమతలే పంచిన బతుకిది. మూడేదో పడకని వీడిపోవని బంధమైనదిలే, గుడేది లేకని గుండె కోవెల దేవతైనదిలే. బంగారు కోడలు, బంగారు కోడలు, బంగారు కోడలు. అవును, ఎందుకు నాన్న తాళాలు అనితికే ఇవ్వమని గొడవ చేశావు? అది వెళ్తుందనుకొని బ్రేక్ వైర్లు కట్ చేశాను కాబట్టి. ఏంటి, బ్రేక్ వైర్లు కట్ చేసావా? కట్ చేసేసావా? ఓరి దేవుడోయ్, బ్రేక్ వైర్లు పీకేసావా? అది వెళ్తుందనుకొని. ఓరి నా కొడక, అంత పనిచేసినప్పుడు ముందే నాకు మాట చెప్పచ్చు కదరా. అయ్యాక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నానమ్మా. తాళాలు అడిగి నువ్వే నాకు షాక్ ఇస్తావని నాకేం తెలుసు? అప్పటికి సైకిల్ చేస్తూనే ఉన్నాను, విన్నావా? వినకుండా పైపెచ్చి మళ్ళీ నా మీదే నిందేశావు. పాపమే బిడ్డ, అనవసరంగా నీ బిడ్డ కాడని ఆడిపోసుకున్నావు. సారీరా. ఇట్స్ ఓకే. అయినా నీకంత పలుపేంటే? వాడు సైకిల్ చేస్తున్నా అర్థం చేసుకోకుండా తొక్కలో ఇగో హత్యయిందని, పనేమీ లేకపోయినా పనుందని అబద్ధం ఆడి రెండు రౌండ్లు వేయడానికి వచ్చేస్తావా? తప్పు నీది కాదే. ఏంటే చూస్తున్నావు? కత్తందుకోరా. కాంతో, ఏంటే కత్తి పట్టుకున్నావు? రక్తం చూసి చాలా రోజులైంది.
దాని కోడ్నో దేన్నో చూసుకోవాల్సింది పోయి కట్టుకున్న మొగుడిని చూసుకోవడం ఏంటే? ఒక్కసారి కమిట్ అయితే అది మొగుడైనా కోడైనా చూడను, కోసేస్తాను. కాంతం కాంతం, నేను కావాలని మాట్లాడలేదే, ఇక మాట్లాడను, క్షమించు ప్లీజ్. అమ్మా, ఈ ఒక్కసారికేగా నాన్న భర్త హోదా చూపించాడు, క్షమించమని అడుగుతున్నాడు కదా, క్షమించే. వీడు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడైనా ఇదే విధంగా గళం విప్పితే గొంతు సీసం పోస్తాను, జాగ్రత్త. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. పవిత్ర, అమ్మా పవిత్ర, అత్తయ్య కూర్చో, వెనక్కి తిరుగు. మహాలక్ష్మిలా ఉన్నావే, నాదిష్టే తగిలేటట్టుంది. ఇంకేంటత్తయ్యా? మా దగ్గరే ఉంటాయమ్మా, నువ్వే చెప్పాలి. ఏంటత్తయ్యా అలా అనేసావు? నువ్వేదో చెప్తావని ఆశగా వస్తే. ఓ అదా, అవుతుందే అవుతుంది, త్వరలోనే నీ ఆశ నెరవేరుతుంది, మా కోరిక తీరుతుంది. కొంచెం ఓపిక పట్టు, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇంకానా? మరేం చేయమంటావే, అసలు ఈ పాటికి అయిపోవాలి. చివరి క్షణంలో మీ బావ మనసు మార్చుకుని దాన్ని హాస్పిటల్లో పడేయకుండా ఇంటికి తీసుకొచ్చాడు. అయిపోయిందనుకున్న పనిని మళ్ళీ మొదటికి తెచ్చాడు. లేకపోతేనా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండేదానివా? పెళ్ళయ్యి నా కొడుకుతో హనీమూన్లో ఉండేదానివి. పోతయ్యా. అబ్బా సిగ్గే, మొత్తం ఇక్కడే అవజయికే, కొంచెం దాచుకో. వచ్చినట్టున్నాడే, వెళ్ళు నువ్వు వెళ్ళు. ఏరా, పొద్దునే బయటికి వెళ్ళినట్టున్నావు? అవునమ్మా, ఫ్రెండ్కి తెలిసిన సైకాలజీ స్పెషలిస్ట్, రాత్రి ముంబై నుంచి వచ్చాడంట. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఆయన్ని కలవడానికి వెళ్ళాను. జానకి గురించా? అవునమ్మా. ఏమన్నారు? రిపోర్ట్స్ చూశారు, ఆయన రేపు లండన్ వెళ్తున్నారంట, నెక్స్ట్ మంత్ కానీ రారంట, అప్పుడు తీసుకురండి చూస్తా అని చెప్పారు. ఏం చూడమోరా, వాళ్ళు చూసి మాత్రం ఏం చెప్తారు? ఇక్కడ వాళ్ళు చెప్పిందే చెప్తారు. ఏరా, ఇస్తే కాఫీ తాగేటమేనా? ఇచ్చిందెవరో వచ్చిందెవరో కాస్త చూడవా. బాగుండవా బావా? సారీ, చెల్లనుకున్నాను. అలా అనుకోకూడదుగా బావా. ఎప్పుడొచ్చో? పొద్దున్న. ఓకే. ఏంటత్తయ్యా? నా మొహం చూస్తావేంటి? వెళ్ళు. బావా, పర్లేదు బావా, మార్చుకో. అన్నీ కలిసొచ్చి నీతో పెళ్ళయి ఉంటే ఈ పాటికి నీ బిడ్డని నా కడుపులో మోస్తూ ఉండేదాన్ని కదా బావా. అంత కోపంగా చూడకు బావా, ప్రేమించాను కదా. మనసులో ఉన్న ఫీలింగ్స్ని దాచుకోలేక చెప్పేశాను. పవిత్ర, టాపిక్ మారుస్తావా? మారిస్తే మారిపోవడానికి. నీ మీద నాకున్నది ఇష్టం కాదు బావా, ప్రేమ. అది మాటల్లో చెప్పలేనంతది, చేతల్లో చూపించలేనంతది. దానికి భావం లేదు, రూపం లేదు, అదో రకమైన అనుభూతి. అది పొందాలంటే నువ్వు నా వాడివై ఉండాలి. పవిత్ర, ఎనఫ్. తెలుసు బావా కుదరదని, కానీ ఏం చేయను. ఏం చెయ్యాలన్నా నా మనసు నా దగ్గర లేదే. అది నీ చుట్టూ తిరుగుతూ నీతోనే ముడివేసుకుని జీవించాలని ఆరాటపడుతుంది. పవిత్ర,
నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ముందుకు నుంచి వెళ్ళు. నేను వెళ్ళినా నా ప్రాణం నీ దగ్గరే ఉంటుంది బావా. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చిగా అవుతున్నావు. అవుట్, గెట్ అవుట్. అవును బావా, నువ్వంటే పిచ్చి. ఆ పిచ్చే నన్ను కుదురుగ్గా ఉండనివ్వట్లేదు. ఏయ్, నాకు పెళ్ళయిందే. అయ్యింది, కానీ ఇప్పుడు అక్క పరిస్థితి బాగలేదు కదా బావా. అయితే ఇందులో దురుద్దేశం ఏమీ లేదు బావా. అక్కకి అండగా నీకు తోడుగా ఉండడం కోసం నన్ను పెళ్లి చేసుకుంటే. చేసుకుంటే అక్కని కంటికి రెప్పలా, చిన్న పాపలా చూసుకుంటాను బావా. నా ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రాణంలా బ్రతికేస్తాను బావా. నువ్వు సుఖంగా ఉండేలా చూస్తాను బావా. నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి అబద్ధం లేదు బావా, అన్నీ నిజాలే. మా నాయన ఏమైనా చేస్తాడేమోనని నువ్వు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు బావా. వాళ్లకి నాకు ఏ సంబంధం లేదని తెగతంపులు చేసుకుని వచ్చేశాను. నీ చేతులతో పసుపు తాడు కడితే చాలు. నువ్వు చెప్పిన మాట వింటూ ఓ మూలన పడుంటాను. అమ్మా తల్లి, నువ్వు ఇంట్లోంచి తెగతెంపులు చేసుకుని రావద్దు. నా చేత తాళి కట్టించుకోద్దు. ముందుకు నుంచి వెళ్ళవే. వెళ్ళు బావా. ఏయ్, వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. పోనీ. ఏయ్, నువ్వింకేం మాట్లాడదు, ముందుకు నుంచి వెళ్ళు. అది కాదు బావా. ఏయ్, మాట్లాడదని చెప్పాను కదా, మాట్లాడద్దు. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావే, బలిసి కొట్టుకుంటున్నావు. ఏయ్, ఎలా కనబడుతుంది గండికి? ఎలా కనబడుతున్నాను? క్యారెక్టర్లను వెదలా కనబడుతున్నానా? చంపేస్తానేమనుకుంటున్నావు? తాళి కట్టాలంటే తాళి. నిన్ను బయటికి. నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం లేదని, నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదని. వినకుండా నా వెంట పడితే ఇంకా కొట్టి తరడం తప్ప ఇంకేం చేయలేను. తన్నులు తినకముందే పోవే. పో. నువ్వెవరైనా పెళ్ళాన్ని కంటికి రెప్పలా చిన్న పాపలో చూసుకోవడానికి ఎక్స్ట్రాలు చేసి దూరాలను చూడకు, గొంతు నులిమి చంపేస్తా. ఏయ్, నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు తెలుసే, నేను చూసుకుంటాను. ఎందుకంటే అది నా ప్రాణం. నా ప్రాణాన్ని ఎలా కాపాడుకోలో నాకు తెలుసే, నాకు తెలుసు. చూడు, ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా జానకియే నా భార్య. అర్థమైందా? ఏడ్చి వెదవ డ్రామాలు ఆడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదని చీప్ ట్రిక్స్ ఉపయోగించావనుకో, ఇక్కడే చంపి పాతేస్తాను. అర్థమైందా? వెళ్ళు. గెట్ అవుట్. ఏయ్, నిన్నే కదా వెళ్ళమంటుంది. వెళ్ళు, వెళ్ళు. ఏయ్, ఇకపై ఇంటికి వస్తే చుట్టంగా మాత్రమే రా. కోడలి కళ్ళతో మా ఇంటికి వచ్చావనుకో, ఇక్కడే చంపి పాతేస్తాను. అర్థమవుతుందా? వెళ్ళు. అవుట్. గెట్ అవుట్. ఒరేయ్, ఏమన్నావురా? అది ఏడుస్తూ వచ్చింది. వచ్చింది కదా, ఏం వెళ్ళకపోతే దాన్నే అడుగు. తీరుగ్గా చెప్తుంది. వెళ్ళు, అడుగు, వెళ్ళు. పవిత్ర, ఏంటమ్మా ఇది? నేను పోతున్నాను అత్తయ్య. పవిత్ర, అమ్మా. ఇదేంటి ఇలా ఏడుస్తూ వెళ్తోంది? ఇక్కడ జరిగిందంతా అన్నయ్యకి చెప్తుందో ఏమో. అమ్మో, చెప్తే ఏమవుతుందో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తోంది. సంజయ్ గారి పేరు మీదకు మారిన ఆస్తిని నా పేరు మీదకి మార్చుకోవాలి. కానీ ఈ విషయం ఆస్తి నొక్కేయాలనుకుంటున్న భూపతికి తెలియకూడదు. తెలియకుండా మేనేజ్ చేయాలంటే మనమేం చేయాలి? ఆలోచించాలి. మంచి ఆలోచన ఆలోచించి బరిలోకి దిగాలి. అంతకన్నా ముందు చేయాల్సింది ఇంకోటి ఉంది. అదేంటప్పా? ఓ, అనితని ఇక్కడి నుంచి పంపడం. లేదంటే అది రోజు రోజుకి ఇక్కడ బలాన్ని పెంచుకొని బలపడిపోతుంది. అదే జరిగితే దాన్ని అస్సలు కదపలేను. ఈలోపే అత్తయ్య, పాలు.
నాకు పాలొద్దు, తీసుకెళ్ళిపో. ఏ అత్తయ్యా, రోజు పడుకునే ముందు తాగుతారు కదా. ఈరోజు తాగను. నేనే మీలా కలపలేదులే అత్తయ్యా, తాగండి. ఏయ్ ఏంటి, నువ్వు మాటి మాటికి జరిగిపోయిన దాని గురించే మాట్లాడతావు? మీరు మాత్రం జరిగింది మనసులో పెట్టుకుని నన్ను నా కడుపులో పెరుగుతున్న బిడ్డని తప్పించాలని చూడ్డం లేదా? ఇప్పుడే లేదు కదా. పొద్దున్నే కదత్తయ్యా, మీ ముద్దుల చిన్న కొడుకు బండి బ్రేక్ వైర్ని కట్ చేసి నన్ను చంపాలని చూశాడు. ఏంటి అంత షాక్ అయి చూస్తున్నారు? ఆ విషయం నాకెలా తెలిసిందనా? మీ అబ్బాయి తడబడుతూ మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు. అది గమనించి నేను సేఫ్ అయ్యాను. మీరు గమనించక బోల్తా పడి తల పగలగొట్టుకున్నారు. అత్తయ్యా, ఈ ద్వేషాలు పగలు కోపాలు జీవితాన్ని నాశనం చేస్తాయే గాని నిలబెట్టవు. అర్థం చేసుకుని మనిషిలా మారి హుందాగా ప్రవర్తించండి. మా పెళ్లి జరిపించండి, సంతోషిస్తాం. లేదని కయ్యానికి కాలు దువ్వితే ఇక మీదట నేనేం చెయ్యను. మా అమ్మకి చెప్తాను, ఆ తర్వాత అంతా ఆవిడే చూసుకుంటుంది. నా పెళ్లి మీ కళ్ళ ముందే జరిపిస్తుంది, నా బిడ్డ కూడా మీ కళ్ళ ముందే బోసి నవ్వులతో ఆడుకుంటూ తిరుగుతాడు. అన్ని మీ సమక్షంలోనే మీ కళ్ళ ముందే జరిగిపోతాయి. కానీ అప్పుడు మీరు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటారు. అంతవరకు తెచ్చుకోవడం అవసరం చెప్పండి. ఆలోచించండి, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని నాతో చెప్పండి. ఆ నిర్ణయాన్ని నేను మా అమ్మకి చెప్తాను, ఓకేనా? గుడ్ నైట్ అత్తయ్యా. చావు నుంచి బయటపడేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానిక గుడికి తీసుకొచ్చావు? ఇలాంటి మాత్రం తెలుస్తాయి, తెలియాల్సినవి మాత్రం తెలియవు. చూసించాలే, పదండి. హరివం సహస్రశీరషం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వనారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వద పరమా. పూజారి గారు, సంజయ్ పేరు మీద స్వామికి అర్చన చేయించండి. అలాగేనమ్మా, గోత్రం చెప్పండి. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవ సహ సంజయ నామదేశ దీర్ఘాయుష్మానుభవ మనోవాంఛ ఫలసిద్ధిరసు. కాంతం, ఏంటి ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అది కాదు కాంతం, చిన్న డౌట్ వచ్చింది. ఏంటో చెప్పండి. సంజయ్ పేరు మీద అర్చన చేయిస్తున్నావు ఏంటా అని. ఓ అదా, ఆస్తి నా చేతికి అందే వరకు వాడికేం కాకుండా ఉండడానికి. దేవుడా దేవుడా దేవుడా, ముందు జాగ్రత్త. ఇది నాకర్థం కాదు, ఒక్కోసారి తెలివిగా ప్రవర్తిస్తుంది, ఒక్కోసారి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. దీన్ని అర్థం చేసుకోలేక చస్తున్నాను. దేవుడా, ఏంటయ్యా నాకు ఇలాంటి పెళ్ళాన్ని ఇచ్చావు? శ్రీ సీతారామ సహిత శ్రీ హనుమాన్ భరతలక్ష్మణ పరివార సమేత వెళ్దాం. ఏమండి,
గుడిదాకా అదే నందిని చెప్తున్నాను కదా రా. అలడు 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 కాస్త ఆగలడు. నువ్వు చూపించే కోపంలో అర్థం ఉంది. నేను తప్పు చేశాను, క్షమించరాని తప్పే చేశాను. మరోసారి ఇలాంటి తప్పు చేయొద్దని ఆ దేవుడు మమ్మల్ని శిక్షిస్తూ ఇదిగో ఇదిగో ఇలా గాయాలతో వదిలేశాడు. ఏవేంటి పిన్ని? ఏం చెప్పమంటావమ్మా? బైక్ యాక్సిడెంట్ అయింది. నీ మీద నింద వేయాలన్న ఉద్దేశం నిజంగా నాకు లేదు అల్లుడు. నిజం అల్లుడు, జరిగిన సంఘటన తలుచుకుని నాలో నేనే కుమిలిపోతున్నాను. ఆ మనోవేదనతోటే ఇంట్లో ఉండలేక ఇలా మనశ్శాంతి కోసం గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. మరో నాటకం మొదలు పెట్టావా అల్లుడు? ఏదైనా అనాలనుకుంటే అనేరా? అంతేగాని ఇలా మౌనంగా ఉండి నా గుండెను పిండేకురా. ఇప్పటికే నా కొడుకు చేసిన తప్పుకి అన్నయ్య ముందు దోషినై సగం చచ్చున్నానురా. నాతో మాట్లాడకుండా నన్ను పూర్తిగా చంపకురా. నందిని, నువ్వైనా అర్థం చేసుకుని వాడికి కాస్త చెప్పమ్మా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు, గుళ్ళ ఉండి చెప్తున్నాను నందిని. చెయ్యని తప్పుకి తల వంచి నిలబడ్డాను. అర్థం చేసుకుని క్షమించమని చెప్పమ్మా. అరే, నిన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిందాన్రా, ఆ మర్యాద నీకు లేకపోయినా సిగ్గొదిలే అడుగుతున్నాన్రా, నన్ను క్షమించరా. నీకు దన్నం పెడతాను, నన్ను క్షమించరా. పోనీ నీ కాళ్ళు పట్టుకోరా. ఏంటిది? నువ్వు నాతో మాట్లాడావా? నాకిదే చాలు. నువ్వు మాట్లాడావంటే నన్ను క్షమించినట్టేగా. ఏమా, అంతే కదా? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. గుర్తు పెట్టుకుంటానమ్మా, ఈరోజు నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. అల్లుడు, నందిని, మీ ఇద్దరిని ఇలా జంటగా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నా దిష్టే తగిలేటట్టుంది. ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకోండి. నువ్వు సాధించావమ్మా, ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు. అన్నయ్య నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడావమ్మా, కాపాడావు.